భద్రాచలం వద్ద గోదావరి తీవ్ర రూపం దాల్చుతోంది. గోదావరి వరద ప్రవాహం ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో భద్రాద్రి యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 54.6 అడుగులకు చేరుకుంది. మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. భద్రాచలం నుండి 15 లక్షల క్యూసెక్ల వరద నీరు ధవళేశ్వరం వైపు పరుగులు తీస్తుంది. ఇప్పటికే 4900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. 30 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా తెలుస్తోంది. ఎగువ నుండి 16 నుంచి 20 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుందన్న అంచనా మేరకు భద్రాచలం వద్ద గోదావరి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 55 నుండి 60 అడుగుల వరకు కూడా భద్రాచలం వద్ద గోదావరి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజల్ని ఎలర్ట్ చేశారు. వరద పూర్తి స్థాయిలో తగ్గకుండా ముంపు ప్రాంత ప్రజలెవరూ కూడా శిబిరాలను వీడవద్దంటి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలం నుండి చెర్ల మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్లే దారి నీట మునిగింది. దీంతో తెలంగాణకు ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి.